అందరికీ నమస్తే. జేబీకే న్యూస్కు స్వాగతం. ఈరోజు కువైట్లో ముఖ్యాంశాలు. కువైట్ క్యాబినెట్ సోమవారం వీక్లీ సమావేశాన్ని ప్రధానమంత్రి షేక్ సబాల్ ఖాలిద్ అల్ మహమ్మద్ అల్ సబా అధ్యక్షతన సీఫ్ ప్యాలెస్లో నిర్వహించారు. పౌరులు మరియు ప్రవాసులు వారి భద్రత కోసం సమావేశాలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక మరియు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్కు సంబంధించిన తాజా పరిణామాలపై ఆరోగ్య మంత్రి షేక్ డాక్టర్ బాసల్ అల్ సబా వివరించారు. గత కాలంలో కరోనా వైరస్ కేసులు మరియు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో గణనీయమైన పెరుగుదలను హైలైట్ చేశారు. ఆరోగ్య మరియు నివారణ చర్యలకు కట్టుబడి లేని వ్యక్తులను ఉదాహరిస్తూ ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించకపోవడానికి సంబంధించినవి ఇలాంటి చర్యలు అందరికీ హాని కలిగిస్తాయని మరియు మహమ్మారి వ్యాప్తికి దారితీస్తాయని ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన వైరల్ జన్యు పరీక్షల ఫలితాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలలో వ్యాప్తి చెందుతుందని కొన్ని డెల్టా పరివర్తన కేసులను ధృవీకరించిందని షేక్ మహమ్మద్ అల్ నాజర్ అన్నారు. సాల్మియా సబా అల్ అహ్మద్ సిటీ ప్రాంతంలో రోడ్లపై దుమ్ము తుఫాను కారణంగా పేరుకుపోయిన ఇసుకను తొలగిస్తున్న దృశ్యాలు. ఆక్సిఫర్డ్ ఆస్ట్రాజెనికా యొక్క రెండవ మోతాజు పౌరులందరికీ పంపిణీ చేసేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పుడు ప్రవాసీలకు ప్రారంభించనుంది. కైరాన్ చాలెట్ స్విమ్మింగ్ పూల్లో పడి 4 ఏళ్ల కోయటి చిన్నారి మృతి. కోయట్లో 12 నుంచి 16 ఏళ్ల మధ్య పిల్లలకు కోవిడ్ టీకా పంపిణీ ఆగస్టులో ప్రారంభమవుతాయని, ఫైజర్ టీకా విద్యార్థులకు సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉందని ప్రస్తుతం చూపించే అధ్యయనాల ఆధారంగా విద్యార్థులకు ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.